రౌడీ బాయ్స్ ను సినిమాని చాలా మంది దేశం చిత్రంతో పోలుస్తున్నారు నా జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రౌడీ బాయ్స్ ను తెరకెక్కించాను అని డైరెక్టర్ శ్రీహర్ష కోనుగంటి అన్నారు ఆశిష్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం రౌడీ బాయ్స్ దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల పద్నాలుగున విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీహర్ష మాట్లాడుతూ నా తొలి సినిమా హుషారు సక్సెస్ తర్వాత దిల్ రాజు గారు పిలిచి కాలేజ్ నేపథ్యంలో ఏదైనా కథ ఉందా అని అడిగారు అప్పుడు రౌడీ బాయ్స్ లైన్ చెప్పాను ఆ తర్వాత కథను పూర్తి స్థాయిలో వర్కౌట్ చేశాక ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తాడని చెప్పారు ఆశిష్ కొత్తవాడైనా అనుభవం ఉన్న యాక్టర్ లా చేశాడు రాజుగారు ఈ సినిమాకి స్పెషల్ కేర్ తీసుకోవడం కాస్త ఒత్తిడిగా అనిపించింది కానీ ఫిల్మ్ మేకింగ్ పరంగా ఏ ఇబ్బంది లేదు ప్రతి కాలేజ్లో ఫ్రెషెస్ డే పార్టీ ఉంటుంది అదే ఫారెన్ లో అయితే ఫ్రాన్ నైట్ అని సెలబ్రేట్ చేస్తారు దాని ఆధారంగానే ఈ సినిమాలో డేట్ నైట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది హీరో ఎంత క్రేజీగా ఉంటాడో అందుకు ఆపోజిట్ గా హీరోయిన్ గా ఉండాలి తెలుగు వచ్చిన హీరోయిన్ అయితే బాగుంటుందనిపించి అందుకే అనుపమని తీసుకున్నాం ఈ సినిమా అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువగా నచ్చుతుంది దేవిశ్రీ ప్రసాద్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అన్నారు శ్రీహర్ష